ప్రభు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఆరవ ఆదివారము కుష్ఠరోగిగా ఉన్నంత కాలము అతడు అశుద్ధుడే అతడు శిబిరము వెలుపల జీవించవలయిను మొదటి పట్టణము లేవియా కాండము పద్మూడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి రెండవ వచనం వరకు మరియు నాలుగవ వచనము నుండి ఇరవయవ వచనం వరకు ఆ కాలములో ప్రభువు మోసే అహరోణులతో నేను యవని శరీరము మీదనైనా వాపు గాని ఎండిన పక్కులు గాని నిగనిగలాడు పొడగాని కనిపించి కుష్ట ఏమో అను కలిగించిన ఎడల అతనిని అహరోను వంశపు యాజకుని యుద్దకు కొనిపోవలయును యాజకుడు రోగిని పరీక్షించి అతని తల మీద ఎరుపు తెలుపు రంగులు గల వాపును గుర్తించనేని అతనిని అశుద్ధునిగా నిర్ణయింపవలయును అది తలమాది వచ్చెడు కుష్ఠు రోగి చినిగిన బట్టలు దాల్చి తల విరబోసుకొనవలయును అతడు పైపెదవి మీద చేయి మోపి అశుద్ధుడను అశుద్ధుడను అని కేకలిడవలయును కుష్ఠరోగిగా ఉన్నంత కాలము అతడు అశుద్ధుడే అతడు శిబిరము వెలుపల జీవింపవలయును ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ఓ సర్వేశ్వర నీవే నా శరణము నీ అభయ మాటలతో నన్ను వసింతువు నేనే క్రీస్తును అనుసరించినట్లే నన్ను మీరు అనుసరింపుడు రెండవ పఠనము పుణిత చిన్నప్పగారు కొరెంత ఇలాక రాసిన మొదటి లేక పదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము నుండి పదకొండవ అధ్యాయము ఒకటవ వచనం వరకు సహోదరులారా నీవు తినను త్రాగినను ఏమి చేసినను దానిని అంతటిని దేవుని మహిమ కొరకై చేయుము యూదులకు గాని అన్యులకు గాని దైవసంగమనకు గాని ఎట్టి బాధయు కలుగకుండాట్లు జీవింపుడు నా వలనే ప్రవర్తింపుడు స్వార్థము లేక ఇతరుల మేలు కొరకై నేను చేయు ఎందును అందరినీ ఆనందింపచేయుటకు ప్రయత్నించును అది వారు రక్షింపబడుటకే క్రీస్తును అనుసరించినట్లే నన్ను మీరు అనుసరింపుడు ఇది కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము ఒకటవ అధ్యాయము నలభైవ వచనము నుండి నలభై ఐదవ వచనము వరకు కుష్ఠరోగి ఒకడు వచ్చి ప్రభువునకు మోకరించి నీకు ఇష్టమొగుచో నన్ను స్వస్థపరపగలవు అని ప్రాధేయపడెను యేసు జాలిపడి చేయి చాచి వానిని తాకి నాకు ఇష్టమే శుద్ధి పొందుము అనెను వెంటనే అతని కుష్ఠరోగము తొలగిపోయెను అతడు శుద్ధుడాయెను ఏసు అప్పుడు నీవు ఈ విషయమును ఎవరితో చెప్పరాదు అని గట్టిగా ఆజ్ఞాపించి నీవు వెళ్ళి అర్చకునుకు కనిపింపుము నీ స్వస్థతకు నిదర్శనముగా మోషే ఆజ్ఞానుసారము కానుకలను చెల్లించుకొనుము అని వానిని పంపివేసెను కానీ వాడు వెళ్ళి ఈ విషయమును మరింత ఎక్కువగా ప్రచారము చేయసాగెను అందువలన యేసు ఏ పట్టణమునను బహిరంగముగా ప్రవేశింపలేక నిర్జన ప్రాంతమునకు వెళ్ళెను కాని నలుదశల నుండి జనులు ఆయను ఎద్దుకు వచ్చుచుండిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక